అందరికీ నమస్కారం అండర్స్టాండింగ్ జియోగ్రఫీ త్రూ డయాగ్రామ్స్ అండ్ మ్యాప్స్ సిరీస్ లో మనం 7th డయాగ్రామ్ ఆర్ 7th మ్యాప్ అనేది డిస్కస్ చేస్తున్నాం దీనికంటే ముందు ఆరు డయాగ్రామ్లు అయిపోయినాయి ఆ ఆరు డయాగ్రామ్లు వింటే మీకు ఇది ఇంకా ఈజీగా అర్థమవుతుంది సో ఒకసారి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఆ డయాగ్రామ్లన్నీ వినండి అండ్ టాపిక్ స్టార్ట్ చేయబోయే ముందు వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నేను ఎలా చెప్తున్నానో కామెంట్ చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వగలరని తెలియజేసుకుంటున్నాను సో ఐటీసీజెడ్ అంటే ఏంటంటే ఇంటర్ ట్రోపికల్ కన్వర్జెన్స్ జోన్ రైట్ సో ఇప్పుడు జనరల్లీ ఈక్విటోరియల్ లో ప్రెజర్ బెల్ట్ అనేది ఉన్నది కదా ఆ ఈక్విటోరియల్ లో ప్రెజర్ బెల్ట్ అనేది ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ నుంచి మే వరకు హై ఇంటెన్స్ ప్రెజర్ లో ఇంటెన్స్ లో వాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది ఎక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద అప్పుడు అది ఆ బెల్ట్ అనేది పైకి మూవ్ అవుతుంది అనమాట అట్లా మూవ్ అయిన తర్వాత ఆ రీజియన్ లో విండ్ అనేది అట్రాక్ట్ చేస్తుంది ఎందుకంటే వాక్యూమ్ ఉన్న దగ్గర విండ్ ఫిల్అప్ చేస్తుంది కదా హై ప్రెజర్ విండ్ అనేది కాబట్టి ఇయర్లీ 3 మంత్స్ సైకిల్ ఇక్కడికి వస్తుంది మళ్ళా డిసెంబర్ మంత్లో సౌతర్న్ హెమిస్ఫియర్ లో ఉన్న ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికన్ మీదకి ఆ లో ప్రెజర్ బెల్ట్ అనేది చేంజ్ అవుతుంటుంది అలా వన్ అంటే ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికన్ నుంచి ఇక్కడికి చేంజ్ అవుతున్నది కాబట్టి దాన్ని ఇంటర్ ట్రోపికల్ కన్వర్జెన్స్ జోన్ అని అన్నాము ఓకే ఇప్పుడు జనరల్లీ ఇది లో ప్రెజర్ బెల్ట్ అనుకుంటే త్రూఅవుట్ ఇయర్ సన్ రేస్ అనేవి ఇక్కడే ఉంటే ఇది ఇక్కడే ఉంటుంది కానీ త్రూఅవుట్ ఇయర్ సన్ రేస్ అనేవి కిందికి పైకి మూవ్ అవుతూ ఉంటుంది ఆ సన్ రేస్ అనేవి మూవ్ అవడం అంటే ఇక్కడ ఏంటిది పర్పెండిక్యులర్ గా ఫోకస్ ఇట్లా కరెక్ట్ ఇంటెన్సివ్ గా పడడం అనమాట పర్పెండిక్యులర్ గా 90 డిగ్రీస్ యాంగిల్ లో పడడం 90 డిగ్రీస్ యాంగిల్ లో ఒకటే దగ్గర సన్ ఎప్పుడు అక్కడే ఉండాలి భూమి ఎప్పుడు అక్కడే ఉంటుంది ఎందుకు పడట్లేదు అంటే భూమి యొక్క యాక్సిస్ అనేది 23 డిగ్రీస్ అండ్ హాఫ్ టిల్ట్ యాక్సిస్ ఉంటుంది అది కూడా నేను ప్రీవియస్ డయాగ్రామ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి మీరు అన్ని డయాగ్రామ్స్ అన్ని వీడియోలు చూస్తే మీకంటూ ఒక గుడ్ క్లారిటీ జియోగ్రఫీ చాలా ఈజీగా నేను మొత్తం ఆ అన్ని వీడియోలు కలిపితే 1 అవర్ కూడా ఉండదు మీరు కొంచెం టైం తీసుకొని 2.0 1.5 స్పీడ్ లో పెట్టుకొని చూడండి అప్పుడు మీకు టైం కూడా సేవ్ అవుతుంది జియోగ్రఫీ మొత్తం ఓవర్ వ్యూ కాన్సెప్ట్ మొత్తం మీ గుప్పెట్లో ఉండదు అనమాట ఒక్కసారి కాన్సెప్ట్ వచ్చేస్తే మిమ్మల్ని ఎవరు ఆపలేరు అందుకనే నేను ఈజీగా డయాగ్రామ్స్ త్రూ చెప్తున్న జియోగ్రఫీ అదే అందరు తీరి బుక్స్ చదువుతాం కానీ కొంచెం ఆర్డర్ వైజ్ గా డయాగ్రామ్స్ పెట్టుకుని ఈజీగా అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది నేను ఆల్రెడీ చేసుకున్నా కాబట్టి మీ యొక్క ఎఫర్ట్స్ తగ్గియడానికి ఇలా డయాగ్రామ్స్ త్రూ చెప్తున్నాను అనమాట ఇక్కడ ఏం లేదు సో ఈ యొక్క లో ప్రెజర్ కిందికి పైకి అవడాన్ని ఐటీసీజెడ్ అంటాం అలా కిందికి పైకి అవుతున్నప్పుడు ఇండియా మీదకి కూడా ఒకసారి వస్తుంది కాబట్టి మనం దీన్ని చదువుకుందాం ఓకే సో నెక్స్ట్ డయాగ్రామ్ చూద్దాం రైట్ రైట్ సో దిస్ ఇస్ ద 8th డయాగ్రామ్ ఇది ఏంటంటే ఫిజియోగ్రాఫీ ఆర్ టోపోగ్రాఫీ ఆఫ్ ఇండియా ఫిజియోగ్రఫీ ఆఫ్ టోపోగ్రఫీ ఆఫ్ ఇండియా ఇండియాలో ఉన్న రిలీఫ్ ఫీచర్స్ ఇండియన్ క్లైమేట్ ని ఏ విధంగా చేంజ్ చేస్తాయో ఒక్కసారి అర్థం చేసుకోండి ఇప్పుడు మనం ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ టు జూన్ ఏమైతుంటది సమ్మర్ సాలిస్టైస్ అనేది ఇక్కడికి వస్తుంది అంటే లో ప్రెజర్ బెల్ట్ అనేది ఇక్కడ వస్తుంది ఇక్కడ ఇంటెన్స్ హీట్ ఎంత అంటే అంత ఇంటెన్స్ హీట్ అంటే ఇక పర్పెండిక్యులర్ రేస్ ఆఫ్ ద సన్ ఇక్కడ పడడం వల్ల ఈడికి ఐటీసీజెడ్ అని ఇందాక చెప్పుకున్నాం కదా అలా ఆ దాని ఆ ఫ్యాక్టర్ ప్రకారం లో ప్రెజర్ బెల్ట్ ఈడికి వస్తుంది అంటే ఇప్పుడు మనం ఇదంతా ఇండియన్ ఓషన్ ఇక్కడ నుంచి వచ్చే విండ్ లాట్ ఆఫ్ మాయిశ్చర్ తీసుకొస్తుంది అనమాట చాలా మాయిశ్చర్ తీసుకొచ్చి ఈడ ఉన్న వెస్టర్న్ ఘాట్స్ ఇక్కడ ఉన్న ఈస్టర్న్ ఘాట్స్ ఈ వింధ్యా సాత్పురా ఈడ మైకాల్ రేంజ్ అని ఈడ ఉంటాయి కొన్ని తర్వాత ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ తర్వాత అమర్కంటక్ ప్లాట్యూ తర్వాత ఇదంతా డక్కన్ ప్లాట్యూ ఈడ నాగ్పూర్ ఐ థింక్ ఈడ నాగ్పూర్ ఉంటుంది పీఠభూమి తర్వాత ఇదంతా హిమాలయాస్ ఈడ ఉన్న మన ఏమిది ఇది అరవళి మౌంటైన్ అంటే రేంజెస్ మౌంటైన్ రేంజెస్ తర్వాత ఇది గారో కాస్ జైంతియా తర్వాత ఇది కూడా హిమాలయాల్లో ఇది పాక్ సంథింగ్ ఒక హిల్స్ ఉంటాయి తర్వాత ఇదేమో మయన్మార్ అనమాట మయన్మార్ లో ఉండే హిల్స్ కూడా మనకు ఫేవరబుల్ గా ఉన్నాయి సో ఇవన్నీ ఎలా యూజ్ అవుతున్నాయి ఇప్పుడు ఇదంతా అరేబియన్ సీ కదా ఇది బే ఆఫ్ బెంగాల్ కదా సో ఇక్కడ నుంచి వస్తున్న మాన్సూనల్ విండ్ అనేది 2 బ్రాంచెస్ గా వెళ్ళిపోతాయి అనమాట వన్ ఇస్ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ వన్ ఇస్
అరేబియన్ సీ బ్రాంచ్. సో ఇలా రెండు బ్రాంచ్లుగా వెళ్ళిపోయి ఇక్కడ ఓరోజెనిక్ రెయిన్ఫాల్ ఇస్తుంది. ఇక్కడ నుంచి ఇలా కొన్ని వెళ్ళిపోతాయి. ఇక్కడ ఇక్కడ గ్యాప్ ఉంటుంది, పామ్ గ్యాప్. ఇట్లా మన తెలంగాణ మీదకి, తర్వాత ఆంధ్రప్రదేశ్ మీదకి ఇక్కడ నుంచి వచ్చిన కొన్ని, ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఉంటుంది, అట్లా కొన్ని పై నుంచి వచ్చి. సో ఇక్కడ మొత్తం త్రూఅవుట్ ద, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోయినాయి కదా, కొన్ని ఇట్లా వెళ్ళి కొన్ని ఇట్లా వెళ్ళి, తర్వాత ఈ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఇక్కడ టచ్ అయ్యి ఇటు ఇటు టర్న్ తీసుకుంటుంది. ఇక్కడ అంటే మోస్ట్ రెయిన్ఫాల్ ఆన్ ది ఎర్త్ ఈ ప్లేస్ అంటే మాసిన్ రామ్ చిరపుంజి. ఇక్కడ ఇదంతా హిల్లీ టెరెన్ కాబట్టి అక్కడ ఏం చేస్తుంది అంటే ఆ విండ్ అనేది కొన్ని రోజులు హోల్డ్ చేసి ఉంచుతాయి అనమాట. అవి హోల్డ్ చేసి ఉంచి ఇక్కడ ఓరోజెనిక్ రెయిన్ఫాల్ ఉంటుంది మొత్తం మొత్తం టోటల్ హిల్లీ టెరెన్ కాబట్టి. ఇక్కడ నుంచి వచ్చిన ఇంకా ఇక్కడ ఉండిపోయింది కాకుండా వేరే విండ్ ఉంటుంది కదా, అదంతా ఇట్లా వెళ్ళి ఇక్కడ మనకు మళ్ళీ ఓరోజెనిక్ రెయిన్ఫాల్ ఇవ్వడము. అండ్ ఇది ఇది రెండు ఇక్కడ కలిసి ఇక్కడ కన్వెన్షనల్ రెయిన్ఫాల్ ఇస్తుంది. సో ఇవన్నీ ఇంకా డీటెయిల్డ్గా మీకు మాన్సూన్ అని ఒక స్పెసిఫిక్ ఎక్స్క్లూజివ్లీ మాన్సూన్ అనే టాపిక్ ఒక చిన్న వీడియో చేస్తా, అప్పుడు మీకు ఎక్స్క్లూజివ్లీ మాన్సూన్ మొత్తం అర్థమైపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదేంది వెస్టర్న్ ఘాట్స్, కృష్ణ గోదావరి కావేరి లార్జెస్ట్ రివర్స్ ఆఫ్ సౌత్ ఇండియా మొత్తం వెస్టర్న్ ఘాట్స్ నుంచి పుట్టి బే ఆఫ్ బెంగాల్లో పోతాయి. ఎందుకు అక్కడ పుడుతున్నాయి అంటే రెయిన్ఫాల్ ఇక్కడ 1000 సెంటీమీటర్ రెయిన్ఫాల్ ఉంటుంది, అర్థమైందా? అంత రెయిన్ఫాల్ ఉండడం ద్వారా ఇక్కడ చాలా వాటర్ మొత్తం ఒక దగ్గర క్యాచ్ అయ్యి స్ట్రీమ్ గా వచ్చేస్తాయి అనమాట. అందుకనే ఇక్కడ నుంచి అది సీజనల్ రెయిన్ఫాల్ అంటే సీజనల్ రివర్స్ అంటాం మనం ఇక్కడ ఉన్నది. సో ఇక్కడ కొన్ని నర్మదా తపతి అనే రివర్స్ ఇక్కడ పుడతాయి, ఎందుకంటే ఇక్కడ కూడా రెయిన్ఫాల్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ అమర్కంటక్ ఘాట్ నుంచి మహానది దామోదర్ అని కొన్ని ఒక రివర్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ చిన్న చిన్న రివర్స్ వస్తుంటాయి. సో మళ్ళీ ఇదేంది ఫారెస్ట్ అంటే నల్లమల ఫారెస్ట్ అవి ఉంటాయి కదా మన తిరుపతి ఆరెంజ్, అదంతా ఈస్టర్న్ ఘాట్స్ కాబట్టి ఇక్కడ అంత రెయిన్ఫాల్ లేదు, కానీ ఫారెస్ట్ ఉండేంత రెయిన్ఫాల్ మాత్రం ఉంది, రైట్? సో అందుకనే ఇక్కడ ఫారెస్ట్ కొంచెం ఉంటుంది. సో ఇలా మనం ఎక్కడ హిల్లీ టెరెన్ చూసుకుంటే అక్కడ ఫారెస్ట్ ఎక్కువ ఉన్నది, ప్లస్ అక్కడ రెయిన్ఫాల్ ఎక్కువ ఉన్నది, అక్కడే రివర్స్ పుడుతున్నాయి, ఓకేనా? సో రెయిన్ఫాల్ అనేది ఎలా మన విండ్ ఎంత వచ్చినా ఎట్లా డిస్ట్రిబ్యూట్ అయింది, కానీ ఎక్కడ ఎక్కువ రెయిన్ఫాల్ ఉందంటే హిల్లీ టెరెన్ దగ్గర ఉంది. అంటే హిల్లీ టెరెన్ రిలీఫ్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ టోపోగ్రఫీ మనకు ఎంతో హెల్ప్ చేస్తున్నాయి అనమాట అవి, రైట్? సో కాబట్టి ఈ విధంగా ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది మాన్సూన్ అనేది ఇక్కడ మీకు నేను ఒక లాజిక్ చెప్పిన, ఏంటిది కొరియోలిస్ ఫోర్స్ అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇండియా అనేది ఎక్కడ ఉంది, నార్థర్న్ హెమిస్ఫియర్, ఓకే? ఇండియా అనేది నార్థర్న్ హెమిస్ఫియర్ లో ఉంది. జనరల్లీ నేను విండ్స్ నేను ఏమేమి చెప్పినా, ఒకటి ఈస్టర్ లీస్ ఇంకొకటి వెస్టర్ లీస్ అని చెప్పిన. ఇటు నుంచి వస్తుంది కాబట్టి ఇట్లా ఇప్పుడు సపోజ్ ఈక్వేటర్ అనుకుంటే ఇటు నుంచి వస్తాయి కాబట్టి వీటిని ఈస్టర్ లీస్ అన్నాం, అదే ట్రేడ్ వింగ్స్. అదే ఈ సబ్ట్రోపికల్ హై దగ్గర ఉన్న అది అది ఎట్లా పోతుంది అంటే ఇటు సైడ్ నుంచి అడిగిపోతాయి కాబట్టి వెస్టర్ లీస్. ఇప్పుడు ఇటు నుంచి వచ్చిన ఈ విండ్ ఇటు వచ్చి ఇటు వెళ్ళిపోవాలి, కానీ ఇండియాకి ఎట్లా వస్తున్నాయి, ఇటు విండ్ వస్తున్నాయి అబ్బా, ఇట్లంటే ఇటు వెళ్ళిపోవాలి, లేకపోతే ఇక్కడ నుంచి వచ్చిన విండ్ ఇండియాలోకి అట్రాక్ట్ కావాలి. కానీ ఇక్కడ నుంచి ఇదేంది మనకు సౌత్, ఇటు సైడ్ వెస్ట్, సౌత్ వెస్ట్ మాన్సూన్ అని ఎందుకు అంటున్నాం అంటే ఈక్వేటర్ దాటిన సౌతర్న్ హెమిస్ఫియర్ నుంచి ఏదైనా ఎయిర్ మాస్ ఈక్వేటర్ దాటితే అది ఆ డైరెక్షన్స్ కి రైట్ సైడ్ టర్న్ అవుతుంది అని చెప్పాను కదా, అదే లాజిక్ ఇక్కడ అప్లై అయితే అనమాట. రైట్ సైడ్ డిఫ్లెక్ట్ అయింది ఎయిర్ మాస్ అనేది, అంటే ఆ విండ్ అంతా రైట్ సైడ్ డిఫ్లెక్ట్ అయింది, అందుకని అదంతా మన ఇండియాలోకి వచ్చింది, ఓకే? ఈ ITCZ తర్వాత ఈ కొరియాలిస్ ఫోర్స్ ఇవన్నీ ఆర్డర్ వైజ్ గా చదువుకుంటే అప్పుడు మన ఇండియన్ క్లైమేట్ ఏంటిది, వరల్డ్ క్లైమేట్ ఏంటిది, ఇవన్నీ నీకు ఓవర్ వ్యూ వస్తుంది, అప్పుడు జియోగ్రఫీ ఈజీ అయిపోతుంది. ఇవన్నీ డయాగ్రామ్స్ అన్ని ఒక ఆర్డర్ లో చదవకుండా మన బుక్ లో ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు చదివితే ఇది చదివింది ఈ రోజు మర్చిపోతే అది మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. కాబట్టి నేను ఒక 1 అవర్ లోపల అన్ని క్లియర్ గా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అన్ని ఫస్ట్ నుంచి ప్రతి ఒక్క వీడియో చూడండి, చాలా జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి, తర్వాత బుక్ చదవండి, ఈజీగా అయిపోతుంది. కాన్సెప్ట్ ఉంటే బుక్ చదవడం ఈజీ. కాబట్టి నేను మొత్తం 8 డయాగ్రామ్స్ బిలో లెస్ దాన్ 1 అవర్ ఆఫ్ వీడియోస్ చూస్తే మీకు మొత్తం జియోగ్రఫీ కాన్సెప్ట్ అంతా అర్థమైపోతుంది, ఓకే? సో థ్యాంక్ యూ వెరీ మచ్.